ఇంట్లో ఒక అమ్మాయి పరిచయం అయిందిరా, రోజు తనతోనే మాట్లాడుతున్నా. అవునా? జాగ్రత్త రా బాబు, ఈ ఫేస్బుక్లో సగం ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి. వేస్ట్ గర్ల్ అంతా అమ్మాయిల ఐడీలు క్రియేట్ చేసుకుని ఊరికే టైంపాస్ చేస్తుంటారు. ఆ ఫోటోలు కూడా. ఏంట్రా? ఈరోజు అమ్మాయిని కలిసాను. నువ్వు ఇంకా ఆఫీస్కి లీవ్ పెడితే నీకు నిజంగానే ఒంట్లో బాగాలేదు అంటున్నారా? యాక్చువల్లీ నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ ఒకసారి కలిసిన తర్వాత చెప్తే బాగుంటుందని. పర్లేదు లేరా, ఎక్కడ కలిశారు? మెహదీపట్నం, తన కాలేజ్ దగ్గర. ఓ, ఏం చేశారా మరి కలిసి? ఏం చేయలేదు, కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయింది అంతే. నా కోసం ఆరెంజెస్ తీసుకొచ్చింది. మరి మాకెప్పుడురా దర్శన భాగ్యం? రే, ఈరోజే కదా నేను కూడా కలిసింది, సరిగ్గా పరిచయం కూడా అవ్వలేదురా. కానీ తను మాత్రం దీప్తి కంటే బాగుందిరా. అనుష కంటే కూడా. సరేలేరా. నీకు ఈ ప్లేస్ అంటే ఇష్టం కదా? చాలా ఇష్టం, ఎందుకో తెలీదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. నీకు నచ్చలేదా? యా, నాకు కూడా నచ్చింది. నేను ఒకటి అడగనా? హా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదు. ఎందుకు? కాలేజ్ డేస్ అంతా చదువుతూనే సరిపోయింది, ఇప్పుడు జాబ్ వచ్చాక ఈ అమ్మాయి గురించి అయినా ఆలోచిద్దామంటే ఎవ్వరూ ఖాళీగా లేరు. మరి నీకు? ఓకే. తను ఏమైనా తెలుసా నీకు? తెలీదు. వాడు చాలాసేపటి నుంచి మన వైపే చూస్తున్నాడు. నిన్న రాత్రి నాకు బాగా నిద్ర పట్టింది, టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. పింక్ నీకు బాగా సూట్ అవుతుంది. డూ యూ లైక్ కాఫీ? యా, నేను బాగా చేస్తాను. నాతో కాఫీకి వస్తావా? నాకు కాఫీ షాప్స్ అంటే ఇష్టం ఉండదు. ఈ వీకెండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి రెస్టారెంట్ వెళ్తున్నాం, నువ్వు రాగలవా? సారీ, నాకు రెస్టారెంట్స్ కూడా నచ్చవు. సారీ, నాకు మైగ్రేన్ ఉంది, అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు అది ఎక్కువ అవుతుంది. హే, పర్లేదు. నీకోసం ఒకటి తీసుకొచ్చాను. అలా వాక్ చేద్దామా? యా.